నమస్తే వెల్కమ్ టు ఏసీటీ న్యూస్ నేను కల్పన ముల్టెల ముందుగా హెడ్లైన్స్ విపక్షాల రసబస మధ్య ఎజెండా అంశాలు ఆమోదం పార్కులు మౌలిక సదుపాయాలపై చర్చ విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు సదస్సు హాజరైన మంత్రి ఆదిమూలపు సురేష్ ముందు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించండి కుక్కల కోసం పార్క్ ఎందుకని ప్రశ్నించిన గంగారామ్ దాడి చేస్తామని ముందే చెప్పిన చర్యల శూన్యం మేము పరామర్శిస్తే అరెస్టులు న్యాయమా అని ప్రశ్నించిన బండారు త్యాగదనులను స్మరించుకోవడం అవసరం ఫిట్ ఇండియా కోసం రన్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ మాధవ్ ఇక వివరాలకు వెళ్తే మహావిశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గ ప్రత్యేక సమావేశం నగర మేయర్ గొలగారి హరివెంకట కుమారి అధ్యక్షతన సమావేశం జరిగింది 23 అంశాలతో ఎజెండాను టేబుల్ ఎజెండా రూపంలో మరికొన్ని అంశాలను చర్చించి ఆమోదించారు ప్రధానంగా పార్కుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు వంటి అంశాలను చర్చించారు థీమ్ మార్కులు ఏర్పాటుకు 192 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు ఆమోదించారు వీటితో పాటుగా గత కొద్ది రోజులుగా జీవీఎంసీకి సంబంధించిన దుకాణాల లీజుపై త్రిసభ్య కమిటీ ఏర్పాటును రద్దు చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు ప్రతి వార్డులో ఫెన్షన్ల రద్దుపై టీడీపీ సభ్యులు నిరసన తెలియజేస్తూ మేయర్ పోడియంను చుట్టుముట్టారు జీరో ఆఫర్లో చర్చించేందుకు అనుమతి కల్పించడంతో సభ తిరిగి ప్రారంభించి ఎజెండాలోని అంశాలను ఆమోదించారు ఈరోజు 24 అంశాలు ఆమోదించడమైనది అందులో టేబుల్ అంశాలు ఒక 4 ఆమోదించడమైనది అంతేకాకుండా ఈరోజు షాప్స్ గురించి కమిటీ సభ్యులు ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చేసుకుని ఇవాళ 113 షాపులు పూర్తిగా పెంచిన అద్దె మరియు ఏరియస్ అమౌంట్ కూడా కట్టిన ఎడల వాళ్ళకి షాప్స్లను ఓపెన్ చేయడానికి కౌన్సిల్ ఆమోదించడమైనది అంతేకాకుండా ఈరోజు జీరో అవర్లో చాలా టైం ఇవ్వడం జరిగింది ప్రతి సభ్యులు కూడా మాట్లాడారు అందరి సమస్యలు వినడం జరిగింది అదేవిధంగా అధికారులకు కూడా స్ట్రిక్ట్గా ఆదేశించడమైంది ఈ సమస్యలను అన్నిటినీ కూడా పరిష్కరించే రీతిలో ఇవాళ వెళ్ళమని వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అనేటువంటిది జరిగింది ఈ సమావేశంలో అత్యధికము ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటి మీద ఏమీ చర్చ జరగలేదు ఏటువంటి నిరుపయోగమైనటువంటి పార్కులకి 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రజా సమస్యలన్నింటిని కూడా విస్మరించేటటువంటి విధంగా వ్యవహరించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈరోజు రోడ్లు సక్రంగా లేవు విశాఖ నగరంలో అలాగే డ్రైన్లు సక్రంగా లేవు ప్రతి ఇంటికి ఒక మలేరియా పేషెంట్ ఉన్నారు ప్రతి ఇంటికి ఒక డెంగ్యూ పేషెంట్ ఉన్నారు హాస్పిటల్స్ అన్ని మలేరియా డెంగ్యూ తోటి కిటకిటలాడిపోతూ ఉన్నాయి ఇటువంటి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళని బతికించడం కోసం తగిన చర్యలు చేపట్టాలనేటువంటిది మేము కోరిన అటువంటి దానికి ఎటువంటి చర్చ లేకుండా ఈరోజు నోళ్లు మోపించేలాగా వ్యవహారం చేశారు అలాగే ప్రజా తక్షణమైనటువంటి సమస్యలకు నిధులు కేటాయించకుండా అటువంటి వాటిని ఎజెండాలోకి తీసుకురాకుండా వాటిని అన్నింటిని తొక్కిపెట్టి ఈరోజు థీమ్ పార్కుల పేరు మీద కుక్కల పార్కుల పేరు మీద సీతాకోక చిలుక పార్కుల పేరు మీద రెయిన్బో పార్కుల పేరు మీద నిధులు దుర్వినియోగం చేసేటటువంటి విశాఖలోని గ్రీన్ పార్క్ హోటల్లో జరిగిన హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు ఉన్నత విద్యా ప్లానింగ్ బోర్డు నిర్వహిస్తున్న రెండవ సమావేశానికి సుమారు 70 మంది వైస్ ఛాన్సలర్లతో పాటు పలు విద్యా సంస్థల డైరెక్టర్లు పాల్గొనున్నట్లు మంత్రి తెలిపారు విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు వివరించారు విద్యా వ్యాపారం కాకూడదని ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారని అన్నారు ఈ దిశగానే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువస్తున్న మార్పుల దేశంలోనే ఏపీని కీలక స్థానంలో నిలుపుతుందని పేర్కొన్నారు ప్రధానంగా విద్య ఉన్నత విద్య వ్యాపారం కాకూడదు వాణిజ్యంగా వాణిజ్యపరంగా దీన్ని వాడుకోకూడదు అందరికీ అందుబాటులో ఉండాలి పేదరికం విద్య కట్టుకోకూడదు విద్య మీద పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది భావి తరాల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి అనేది ఇది ప్రధానంగా
मुख्यमंत्री गारी भावजाल आलोचना विधान దానికి అనుగుణంగానే ఈరోజు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ప్లానింగ్ బోర్డు కానివ్వండి, రీసెర్చ్ మరి బోర్డు కానివ్వండి, అట్లాగే క్వాలిటీ అష్యూరెన్స్ కానివ్వండి, అట్లాగే రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ కానివ్వండి, మరి కమ్యూనిటీ ప్రమోషన్ డెవలప్మెంట్ బోర్డు అని ఇలాంటివన్నీ మరి కొత్త వ్యవస్థలు తీసుకొస్తా ఉన్నాం. ఒక బీజం నాటి ఈరోజు 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క సంస్కరణలకు శ్రీకారం చుట్టూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఒకటి తర్వాత ఒకటి తీసుకొస్తున్నాం. దీని యొక్క ఫలితాలు, దీని యొక్క ఫలాలు ఇంకొక 2 సంవత్సరాల్లో మనకు అందుతాయి. ఖచ్చితంగా దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క విద్యాపరంగా సంస్కరణలు కానివ్వండి, మార్పు మౌలిక వసతుల మార్పులు కానివ్వండి, ప్రాథమిక విద్య నుంచి పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఒక కేరా పంట్రెస్గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యమంత్రి గారు ఒక కమిట్మెంట్తో ఉన్నారు ఈరోజు విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి పెద్ద పెట్టి వేస్తాం. ఊరికి మాటలు చెప్పడం కాదు, చేతల్లో కూడా ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఇప్పటికే విద్య మరి శాఖకు మరి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అమ్మఒడి విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక వీటిని కలుపుకొని పాత గవర్నమెంట్ ఏదైతే మరి వీరేమోటువంటి ఇదేం కొత్త పెట్టామరా వీరేమన్నా మేము కూడా పెట్టామని ఏదైతే చెప్తున్నారో వారి తాలూకు 2,200 కోట్ల రూపాయల బకాయిలు కూడా మేమే చెల్లించాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కుక్కల కోసం పార్క్ ఏర్పాటు చేస్తారని సిపిఎం ఫ్లోర్ లీడర్, 78వ వార్డ్ కార్పొరేటర్ గంగారావు ప్రశ్నించారు. ఈ మేరకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు జీవీఎంసీ ప్రధాన గేట్ వద్ద వినూత్నంగా కుక్కలతో నిరసన చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడానికి జీవీఎంసీలో నిధులు లేవు కానీ కుక్కల కోసం పార్క్ నిర్మిస్తారని ప్రశ్నించారు. నగర పరిధిలో అనేక పార్కులు ఆదరణ లేక శిథిల వ్యవస్థలో ఉన్నాయని, ముందు వాటిని అభివృద్ధి చేయకుండా కుక్కల పార్క్ ఎందుకని మండిపడ్డారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో అల్లాడిపోతున్నారని, వారిపై లేని శ్రద్ధ కుక్కలపై ఎందుకని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుక్కలకు పార్కులు పెట్టాలని గౌరవ మేయర్ గారు ప్రతిపాదన చేశారు ఈరోజు కౌన్సిల్ సమావేశంలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మనుషులకు పార్కులు తీసేసి కుక్కలకు పార్కులు పెట్టడం ఏమిటనేటువంటిది నేను వైసీపీ పాలకవర్గాన్ని ఇంకా మాసినటువంటి ఐడియా మీకు ఎవరు ఇచ్చారని నేను అడుగుతూ ఉన్నాను. ఎవరు ఇచ్చారు? అమెరికా నుంచి తెచ్చారా? ఐఎంఏ ప్రపంచ బ్యాంక్ ఇచ్చారా? లేకపోతే కేంద్ర బీజేపీ సర్కార్ వాళ్ళు ఏమైనా మీకు సలహా ఇచ్చారా అనేటువంటిది నేను వైసీపీ పాలకవర్గాన్ని అడుగుతూ ఉన్నాను. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. ఈరోజు విశాఖపట్నం పరిస్థితి ఏమిటండి? రోడ్లు ఎలా ఉన్నాయండి? గుంటలు పడిపోయి అన్ని కన్నాలైపోయి భయంకరమైనటువంటి నరకయాతను ప్రజలు అనుభవిస్తున్నారు. రోజుకి 4-5 యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, అనేక మంది చనిపోతూ ఉన్నారండి. ఆ రోడ్లు బాగు చేయడానికి 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఏంటండి పరిస్థితి ఏంటండి? డయేరియా, మలేరియా వచ్చి అనేక మంది విశాఖ నగరంలో చనిపోతూ ఉన్నారండి. అంతేకాదు కేజీహెచ్ అంతా కూడా ఫుల్గా నిండిపోయింది. ప్రతి ఇంటికి ఒక మలేరియా డయేరియా పేషెంట్ ఉన్నారండి. 1,000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే నీ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళని రక్షించడానికి ఏమైనా మందులు ఉన్నాయా? డాక్టర్లు ఉన్నాయా? ఎక్స్రేలు ఉన్నాయా? ల్యాబులు ఉన్నాయా? ఏమి లేకుండా నిర్వీర్యం చేసి ఒక అనాథ సత్రాలయాలుగా నీ యొక్క హాస్పిటల్ మార్చావు. నువ్వు కుక్కల మీద పెట్టేటటువంటి ఖర్చు హాస్పిటల్ మీద పెట్టని మేము అడుగుతున్నావు. నీ మున్సిపల్ పాఠశాలలు ఎలా ఉన్నాయండి? అనాథ సత్రాలాగా మార్చావు. ఆ కొంపలన్నీ కూలిపోయేటట్టుగా ఉన్నాయి. పిల్లలకు ఒక బెంచి ఉందా? ఒక ల్యాబ్ ఉందా? లేకపోతే చదువుకునేటటువంటి కుర్రవాళ్ళకి, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి కుర్రవాళ్ళకి ఏమైనా ప్రతి వార్డులో ఒక గ్రంథాలయం అని పెట్టారా మీరు? 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఇప్పుడు కుక్కల మీద, చేతకొక చిలుకు పార్క్ మీద, స్నేహ పార్కుల మీద 1 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం ఏమైనా సిగ్గుందా నేను అడుగుతూ ఉన్నాము. అంటే ప్రజల మీద విపరీతంగా పన్నులు వేసావు, ఇంటి పన్నులు గుద్దావు, 1కి 3 రెట్లు పెంచేశావు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, కాకపోతే దానికి ఒక పద్ధతి ఉందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. చంద్రబాబు నివాసంపై వైసీపీ నేతలను, దాడులను ఖండించారు. ఒక Z+ కేటగిరీ ఉన్న వ్యక్తిపై దాడి చేస్తామని ముందే ప్రకటించినా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. అదే మేము పరామర్శకు వెళితే అడ్డుకొని అరెస్టులు చేయడం ఇదేమి పద్ధతి అని ప్రశ్నించారు. ఒక ప్రతిపక్ష నాయకుడు 14 ఏళ్ళ దగ్గర దగ్గర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, జాతీయ రాజకీయాలు చేసిన వ్యక్తి, ఆయన హోదాతో పని లేకుండా నిరంతరం ప్రజల మధ్యన ఉంటున్న వ్యక్తి, నిన్న జోగి రమేష్ ని ఇంటి మీద పంపడం, నేను అడుగుతున్న వైసీపీ నాయకుల్ని, చాలా మంది కూడా సీనియర్స్ ఉన్నారు,
సమర్థిస్తున్నారు. ఎప్పుడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన చేసుకునే కార్యక్రమ హక్కు ఉంది, దాన్ని నేను కాదంటలేదు. దానికి ఫారమ్స్ ఉంటాయి. మాకు ఏదో నిరసన వస్తే సెక్రటరీ ముందు కూర్చుంటాం, గాంధీ భవన్ దగ్గర కూర్చుంటాం, మేము ఏదో ఒక కార్యాలయం దగ్గర మేము కూర్చుంటాం. మా పాలిటిబ్యూరో మెంబర్ అయ్యన్ పాతి గారు మాట్లాడిన దాని మీద కౌంటర్ అవ్వచ్చు, నేను కాదంటలేదు, లేదు విమర్శ చేయొచ్చు. ఏ హోదాలో ఏ పద్ధతిలో 15 మంది కాళ్ళతో కర్రలతో కత్తులతో ఒక జెట్ కేటగిరీ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తిని ఇలా మంత్రులు సమర్థిస్తుంటే సమాజం చూస్తుంది అనుకున్నారా, కళ్ళు మూసుకుంది అనుకున్నారా? నేను మరి అడుగుతాను, ఎవరు ఉదయం ట్వీట్ చేసినప్పుడు గౌతమ్ సవాణికి బాధ్యత లేదా? మేము చిన్న ధర్నా అనౌన్స్ చేస్తున్నాం, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కోవిడ్ పేషెంట్ పరామర్శకు వెళ్తామంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. పార్లమెంట్స్ లో ఏదో చెప్తే అరెస్ట్ చేశారు. అవన్నీ మేము మామూలు ప్రజా ఉద్యమం కోసం మేము ఆ యాక్సిడెంట్ ప్రాంతానికి వెళ్తే సీనఫ్ అఫేర్స్ కి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మరి ఉదయమే ఎవరైతే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తానని చెప్తే ఎందుకు ఆయన అడ్డుకోలేదు? గౌతమ్ సవాంగ్ గారు మీరు ఏం చేశారు? అయ్యో ఒక జెడ్ కేటగిరీ మందే బాధ్యత పోలీసుది, పలానా ఎమ్మెల్యే ట్వీట్ చేశారు మార్నింగ్ మేము వెళ్తున్నామని. విజయవాడలో అడ్డుకోవాలని ఇంకిత జ్ఞానం పోలీస్ వ్యవస్థకు లేకపోతే లాండ్ రాత ఎక్కడికి వెళ్తుంది? రూల్ ఆఫ్ లా ఎక్కడికి వెళ్తున్నాం? దానికి సమాధానం చెప్పలేదా మీ మంత్రులు? దాని పద్ధత చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి మీరు ఖండించాలా? తప్పు రాదు, మనం అలా ఇంటి మీదకి వెళ్ళకూడదు. రేపు వద్దు మేము మీకు వస్తే ఏమేమో అరే జగన్మోహన్ రెడ్డి చాలా మాట అన్నారు మమ్మల్ని, మా పార్టీ వాళ్ళని దండి అన్నారు మమ్మల్ని మా అన్నారు. మేమైనా ఇళ్ళ మీదకి వెళ్ళామా? అసమర్థత ఇళ్ల మీదకి వెళ్ళి తగులు తేవడం గోండాయి చేయొద్దని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. 75 సంవత్సరాలు స్వతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర ఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ను బీచ్ రోడ్ లో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. విద్యార్థులు యువత అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన త్యాగధనులను స్మరించుకోవడం కోసం ఆజాదిక అమృత మహోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పౌరుడు దేశం కోసం వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఎన్ఎస్ఎస్ వాళ్ళు అలాగే సెట్ పీస్ వాళ్ళ సౌజన్యంతో ఇవాళ మనం ఈ ఫ్రీడమ్ రన్ని ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నెహ్రూ యువ కేంద్ర అనేక విధాలుగా యువతలో దేశభక్త యుత వ్యక్తులుగా తయారు చేయడం కోసం, దేశభక్తిని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫ్రీడమ్ రన్ కూడా కేవలం దేశం కోసమే కాకుండా మనం వ్యక్తిగతంగా ఆరోగ్యం కోసం కూడా, ఫిట్ ఇండియా మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఉపయోగపడుతుంది. స్వతంత్రం సాధించి మనకి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక మంది త్యాగధనులు, చరిత్ర పుటలలో లేని వ్యక్తుల్ని మనం స్మరించుకోవాలి. అన్సంగ్ హీరోస్ వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాలి. లక్షలాది మంది ప్రాణార్పణం కారణంగా, రక్త తర్పణం కారణంగా ఈ స్వతంత్రం వచ్చింది. అంతమంది త్యాగాలు, సమర్పిత జీవితాల కారణంగా వచ్చిన ఈ యొక్క ఆజాదీ ఏదైతే ఉందో, స్వతంత్రం ఏదైతే ఉందో అది అత్యంత విలువైనది. ఆ విలువైన ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి పౌరుడు కూడా అడుగు ముందుకేయాలి. ఆ విధంగా 75 అడుగులు వేయండి, 75 7 కిలోమీటర్లు నడవండి, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు పెట్టారు. ఆ విధంగా ఈరోజు ఎన్వైకే ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ రాబో కాలంలో ప్రజలందరూ కూడా దేశభక్తితో మెలిగితే అన్ని రుగ్మతలు తొలగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈనాటి ఆజాదీక అమృత్ ఉత్సవం అంతర్భాగంగా ఫిట్ ఇండియా దిశగా యువత అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే అదే మహాభాగ్యము. ఈ దేశానికి ఒక ఆరోగ్యవంతులైన భావి భారత పౌరులను తీర్చిదిద్దే క్రమంలో ఇటువంటి రన్ పెట్టి యువతలో ఈ ఫిజికల్ ఫిట్నెస్ మీద అవగాహన కల్పిస్తూ భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ సామాజిక రుగ్మతలను అర్థం చేసుకొని నవభారత నిర్మాణాన్ని నిర్మించే దిశగా ఈ సందర్భంగా మరి 75 సంవత్సరాల స్వేచ్ఛావాయువును ఆస్వాదించే యువజనులు ఏ విధంగా ఈ స్వాతంత్రం మనం ఆదివారం జరగనున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాటును పెందుర్తి ఎంపీడీఓ మంజుల వాణి పరిశీలించారు. పెందుర్తి జూనియర్ కళాశాలలో 9 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 బల్లలు, జెడ్పీటీసీకి స్థానం కోసం 9 బల్లలు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామని అన్నారు. ఎంపీటీసీ అభ్యర్థికి ఒక ఏజెంట్ను మాత్రమే అనుమతి ఇస్తామని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాలలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల ప్రకారం
గౌరవనీయ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ కు సంబంధించిన కౌంటింగ్ ఆదివారం అనగా 19వ తారీఖు ఉదయం 8 గంటలకు ప్రారంభించబడుతుందని మరి 7:30కే పోటీ చేసిన అభ్యర్థుల అందరి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెచ్చి బాక్సుల్ని స్ట్రాంగ్ కౌంటింగ్ హాల్ తరలించడం జరుగుతుంది ముందుగా 8 గంటల పోస్టల్ బ్యాలెట్ ని లెక్కింపు చేసి తదుపరి ఇనిషియల్ కౌంటింగ్ కూడా చేయడం జరుగుతుంది 9 టేబుల్ మీద ఇనిషియల్ కౌంటింగ్ జరుగుతుంది ఈ ఇనిషియల్ కౌంటింగ్ అయిన మీద జెడ్పీడీసీకి సంబంధించిన బ్యాలెట్ పేపర్ అంతా ఆర్ఓ గారు టేబుల్ దగ్గర చేసి ఎంపీడీసీకి సంబంధించిన బ్యాలెట్ పేపర్ ఏ టేబుల్ మీద ఆ టేబుల్ మీద ఉంచి లెక్కింపు చేయడం జరుగుతుంది మరి ఆర్ఓ గారు టేబుల్ మీద చేరిన జెడ్పీడీసీకి సంబంధించిన బ్యాలెట్ పేపర్ అంతా కలిపి వేయి వేయి చొప్పున వేరేగా వేసిన 9 టేబుల్కి పంపించడం జరుగుతుంది మొత్తం 9 సెగ్మెంట్లు గాను 18 టేబుల్ వేయడం జరిగింది 9 టేబుల్ మీద 9 ఎంపీడీ సెగ్మెంట్ల కౌంటింగ్ జరుగుతుంది మరి ఒక 9 టేబుల్ మీద ఎంపీడీసీ కౌంటింగ్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుందండి మన ఎంపీడీఓ ఆఫీసులో మీడియా సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాటలు దుర్మార్గంగా ఉన్నాయని చోడవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు పార్టీ కార్యాలయంలో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు కేవలం చంద్రబాబు మెప్పు కోసమే అయ్యన్న ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆయనకు పెగ్గు లేకపోతే నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు అయ్యన్న బేషతరుగా ముఖ్యమంత్రి జగన్ హోంమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు నాడు చంద్రబాబు ఎమ్మెల్యేలను పసువుల్లా కొన్నారని వ్యాఖ్యానించిన జగన్ నేడు టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను కాకినాడలో కార్పొరేటర్లను కొని అవిశ్వాసం పెట్టేస్తున్నారే వీరు గాడిదలా అని టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి జగన్ ప్రశ్నించారు చంద్రబాబు అనుభవం రాజకీయం నిబద్ధత దగ్గర జగన్ ఎందుకు పనికిరాని వారని ఎద్దేవా చేశారు కొన్నాడని చెప్పి పాదయాత్ర చేశాడు మేము పశువుల్లో కొన్నాడు 23 ఎమ్మెల్యేల్ని మరి ఇప్పుడు నువ్వు 3 ఎమ్మెల్యేలు తెచ్చుకున్నావు రేపు కాకినాడలో 20 మంది కార్పొరేటర్తో అవిశ్వాసం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మా మేయర్ మీద మా మహిళా మేయర్ మీద అయితే మేము పశువులు కొంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు గాడిద కొన్నావు ఈ గాడిదరా వంశీ పాస్పెల్లి బలరాం వీళ్ళందరూ గాడిదరా గిరి మేము పశువులు కొంటే పాదయాత్ర చేసావు మేము పశువులు కొన్నామని మరి కాకినాడలో మా కార్పొరేటర్లు కొని నువ్వు మా మేయర్ మీద అవిశ్వాసం పెడుతున్నావు సిగ్గు రాకుండా విశాఖపట్నంలో ముగ్గురు కార్పొరేటర్లు పార్టీ మార్పించి కొడుకులు పదవిస్తున్నావు ఇవన్నీ గాడిదా ఇక్కడయా జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడే మాటలకి చేసే తీరికి ఇళ్లలో కొంచెం భయపడేసుకోవడం కాదు పబ్లిక్ లో నాకు చెప్పు బహిరంగ సమావేశం చెప్పు ఎందుకు చెప్పు ఒక్క మీటింగ్ పెట్టావు నువ్వు బహిరంగ సమావేశం ఎక్కడ సరే స్వేచ్ఛగా ప్రజల మధ్యన నీ పిరిగితనం నీ చేతగాంతనం ఎవరి మీద చూస్తావు ప్రెస్ మీట్ లేదు ప్రస్తుతం మాట్లాడే ధైర్యం లేదు నీకు నేను ఎవరైనా మాట్లాడుతావు నువ్వు నువ్వు డైరెక్ట్ మాట్లాడగల ప్రస్తుతం రికార్డింగ్ స్పీచ్ ఇంత శాతగాని వాడు ఇంత అసమర్థుడి పైగా ప్రోత్సహించి ఒక నాయకుడి మీద చంద్రబాబు నాయుడు ఆపుతాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు సానుభూతితో డబ్బుతో కలిసి గెలవచ్చు ఆయన అనుభవం దగ్గర ఆయన రాజకీయం దగ్గర ఆయనకున్న నిజాయితీ దగ్గర శిక్షణ నువ్వే మాత్రం హైలీ కరెక్ట్ ఫెలో నువ్వు దేశంలోనే అత్యంత అవినీతి పడవని సుప్రీంకోర్టు చెప్పిన వ్యక్తి నువ్వు గూగుల్ లో 420 కొట్టి వచ్చే పేరు నీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చుకో కొర వయసులో వచ్చావు ఇక భవిష్యత్తు ఉందనుకుంటే నువ్వు జైల్లో ఉండే ప్రభుత్వం తెలుసు వెనక్కి ఈ కార్పొరేటర్లు కొండం ఈ గాజులు కొండం ఇది చాలా చేతగానే మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడండి ఈ గాజులు ఏం చేస్తున్నాను మేము పశువులు కొన్నాం పశువులు మంచియే పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే ప్రతిఘటన తప్పదని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి హెచ్చరించారు స్టీల్ కార్మికులు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పోరాడుతుందని అన్నారు ప్రైవేట్ వ్యక్తులకు ప్లాంట్లోనికి అడుగు పెట్టనేమని స్పష్టం చేశారు పోరాటాలతో సాధించుకున్న ప్లాంట్ ను పోరాటంతోనే కాపాడుకుందామని కార్మికులకు పిలుపునిచ్చారు కార్మికుల ఐకమత్యమే నిజమైన బలమన్నారు కార్యక్రమంలో కార్మిక నేతలు బద్రీనాథ్ మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ముందున్నాము అనేటువంటి పద్ధతిలో కార్మిక యావత్తు కూడా ఇక్కడ కూర్చోటం అనేది జరిగిందంటేనే మీ యొక్క ఉద్యమ స్ఫూర్తి కనబడతా ఉంది ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకున్నటువంటి మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేటువంటి మాట ఏదైతే ఉందో ఢిల్లీలో కూడా మీ యొక్క మన యొక్క మాటని గర్జించడం అనేటువంటి జరిగింది మోడీ ప్రభుత్వం భయపడిందా లేదా మనకైతే తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాము ఇక్కడికి వస్తాము అని చెప్పినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా కాలు పెట్టలా వాళ్ళకి అండగా ఉండాలంటే కనుక
మొత్తం రావాల్సింది పోలీస్ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం రావాలి. వచ్చే ప్రశ్నే లేదనేటువంటి కూడా క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. ఎక్కడికి వస్తాడో ఎవడొస్తాడో అడుగు పెడతారా చూద్దాం అనేటువంటి ఎవడప్ప సొమ్మని మోడీ ఇది అమ్మేస్తాడు, ఎవడప్ప సొమ్మని తీసుకు. అంతర్జాతీయ సముద్ర తీరాల పరిశుభ్రత దినోత్సవంలో భాగంగా ఇండియా యూత్ ఫర్ సొసైటీ చేపట్టిన బీచ్ క్లీన్ ఆఫ్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు కంటిరెడ్డి రామన్న పాత్రుడు పాల్గొన్నారు. విద్యార్థులు యువతతో కలిసి బీచ్ లోని వ్యర్థాలను తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులను అభినందించారు. వినోదం కోసం తీర ప్రాంతాల్లో తిరిగే ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి విజ్ఞప్తి చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ మన బీచ్ ను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇందుకు యువత విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అంతర్జాతీయ సముద్ర తీరాల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఇండియన్ యూత్ ఫర్ సొసైటీ వారు గత 10-15 ఏళ్ల నుంచి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్లాస్టిక్ నివారణ మీద కూడా వారు చాలా కార్యక్రమాలు చేశారు. అట్లానే సముద్రాన్ని అందరూ ఆస్వాదిస్తారు, వినోదం కోసం సముద్ర తీరాలు తిరుగుతారు. కానీ వాటి పరిరక్షణ కోసం, వాటిని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఎవరిమీ కూడా ఆ దిశగా ఆలోచన చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి పౌరుడు కూడా మనం ఏమైతే ప్రకృతి వనరుల్ని ఆస్వాదిస్తున్నామో వాటిని పరిరక్షణ దిశగా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచింపజేయటమే ఈ ఆర్గనైజేషన్ తాలూకా ముఖ్య ఉద్దేశం. మనం బీచ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కనీసం చెత్త పడేయకూడదు అనేటటువంటి చిన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఉండాలని, ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి విద్యార్థి విద్యార్థులను ముఖ్యంగా వారిలో ఆలోచన రావాలి, వారిలో ఆలోచన కల్పించడం కోసమే ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా భావితరాలందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అనాగరికంగా ఉండకూడదు అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈ కోస్టల్ అంతటి కోస్టల్ లైన్ అంతా కూడా, అంటే బీచ్ ఒడ్డున అంతా కూడా చెత్త అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. మనం ఎంత రోజు క్లీన్ చేస్తున్నా రోజు వస్తుంది. అయితే దీనికి 2 కారణాలు. ఒకటి, ఇక్కడికి వచ్చే పర్యాటకులు కానీ సాయంత్రం ఆహ్లాదకరంగా ఉంటుందని వచ్చే వాళ్ళు కానీ, అంటే వాళ్ళు చెత్త వేయడం ఒకటైతే, రెండోది సముద్రం నుంచే కొట్టుకొస్తుంది. అది ఇక్కడ చెత్త కాదు, ఎక్కడో సముద్రంలో కలిసిన చెత్త ఆ సముద్రంలో అలాగా ఇక్కడికి కొట్టుకొని వస్తుంది. సో ఈ 2 ముఖ్య కారణాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి యూనివర్సిటీలు రాజకీయ రిహాబిలిటేషన్ సెంటర్లుగా మారిపోయాయని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఎద్దేవా చేశారు. టీఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు వినతి పత్రం అందజేసేందుకు గ్రీన్ పార్క్ హోటల్ వద్ద విద్యార్థులు ప్రయత్నించారు. అయితే ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు అక్కడే నిరసనకు దిగారు. అనంతరం 4 అనుమతించడంతో మంత్రిని కలిసి యూనివర్సిటీ నిధులు, దారి మళ్లింపు, మార్కుల కుంభకోణం వంటి అంశాలపై విచారణ జరిపించాలని వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎక్కడ యూనివర్సిటీలు పూర్తిగా చూసుకుంటే ఒక రాజకీయ రియాప్ సెంటర్లుగా తయారయ్యాయి. ఏదైతే మేము శాంతియుతంగా టీఎన్ఎస్ ఆఫ్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు విద్యాశాఖ మంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని వస్తే ఈరోజు పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు మాకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి వీల్లేదని అనేక విధాలుగా ఈరోజు చేస్తున్నారు. ఏదైతే యూనివర్సిటీలో బారులు మార్కులు కుంభకోణం కానీ, ఏఎన్యూ ఏయులోని బారులు మార్కులు కుంభకోణం కానివ్వండి, అనేక నిధులు మళ్లింపులు కానీ ఇవన్నీ మంత్రి గారి దృష్టిలో పెడతామని వచ్చాం. తప్పనిసరిగా మా ఒక వింత పత్రం తీసుకున్న ద్వారా మేము పోరాడతాం. అవసరమైతే విద్యాశాఖ మంత్రిని ఇక్కడ అడ్డుకోవడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మనుషులకు వసతులు లేక అలమటిస్తుంటే కుక్కల కోసం పార్క్ నిర్మిస్తారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి జీవీఎంసీ మేయర్ కమిషనర్పై మండిపడ్డారు. కుక్కలను పెంచేవారు అధికంగా ధనిక వర్గాల వారు ఉంటారు కాబట్టి వారు డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేటుగా వసతులు ఏర్పాటు చేసుకోగలరని, కోట్లు వెచ్చించి ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దునని తెలిపారు. ఆ డబ్బుతో గోశాలలో పశువులకు వసతులు గాని పేద ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం ఉపయోగిస్తే మంచిదని సూచించారు. లేదు, మనుషులకే వసతి లేదు,
మనుషులకే కరెంట్ లేదు, కుక్కలకు పార్క్ అంటే మరి మానియో తగ్గుండట. మరి ఏ కుక్కలైనా డౌట్ వస్తుంది ఇప్పుడు. ఈ కుక్కలు ఎక్కడ చర్యలు, ఈ కుక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? కుక్కలకు కుక్కల్ని బ్యాన్ చేయమని ఎప్పటి నుంచి అడుగుతున్నారు చాలా మంది. ఒక పెంపుడు కుక్కలు తప్ప ఏదైతే వీధి కుక్కలు అనేది ఏమంటారంటే వీధి సింహాలు అంటారు అసలు. ఎందుకంటే దానివల్ల ర్యాబిస్ వస్తుంది, చాలా మంది పిల్లలవి హింసిస్తూ ఉన్నాయి. అది ఒకసారి మేము కుక్కలు ఒకటి పందులు ఒకటి, కుక్కలకి హాస్పిటల్స్ ఉన్నాయి మన గాజువాకలో. మీకు తెలిసే తెలియదు రాజశేఖర్ గారు, గాజువాకలో హాస్పిటల్ ఉంది. పెంపుడు కుక్కలకి ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించండి. మన 2 కోట్లు వేరు కార్పొరేషన్ ఏ పరిస్థితిలో ఉంది చెప్పండి. బిల్లులు పే చేయలేని పరిస్థితిలో ఉంది, రోడ్లు గొయ్యలు కప్పలేని పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కల కోసం ఎవరు అడిగారని, పెంపుడు కుక్కలు ఎవరికి ఉంటాయి? డబ్బున్న వారికి, సంపన్న వారికి కనుక 4 మిలియన్లకు ఉంటాయి. పేదవాళ్ళ సంగతి ఏంటి? పేదవాళ్ళ ఇల్లుకి పేమెంట్ లేవు. ఏదో 2 కోట్లు ఎంతో టిట్కోలో ఒక కాలనీ పూర్తి అయిపోద్ది. ఆవులు ఉన్నాయి అక్కడ గోశాలలో, పాపం చనిపోతున్నాయి తినలేక. దానికి తినేటండి కియమ్స్ అని చెల్లి మంచి అసంపూర్తి భవనాలు ఆగిపోయినాయి, అవి పూర్తి చేయండి. సుజనా గారు, మేయర్ గారు, అవి చేయండి. కాదంటలేదు, కుక్కల కోసం పెంపుడు కుక్కల కోసం పార్కులు ఉన్నాయి కదా. గాజువాకలో ఒకటి ఉంది ప్రైవేట్ది, విశాఖపట్నంలో ఉంది. మాకు డబ్బు మా దగ్గర, మా కుక్కలంటే మోజు పెంచుకుంటాం అక్కడ, తప్పు లేదు. మోగజీవి పెంచమంటాను, వద్దంటం లేదు. ఇదేం కార్యక్రమం? కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక చట్టాలను కాళారాస్తుందని రాష్ట్ర సిఐటియు కార్యదర్శి ధనలక్ష్మి అన్నారు. గాజువాక సిఐటియు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని దుయ్యబట్టారు. రైతులకు కార్మికులకు న్యాయం జరిగే వరకు సిఐటియు తమ పోరాటాన్ని కొనసాగిస్తాదని అన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 27వ తారీఖున భారత్ బంద్ కి పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క కార్మికుడు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు బంద్ లో పాల్గొని భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. 27వ తారీఖుని మన రాష్ట్రంలో జరిగే, దేశంలో జరిగినటువంటి భారత బంద్ దాని విశిష్టత గురించి చెప్పడం జరిగింది. ఇది చాలా కీలకం. ఒక కార్మిక వర్గమే కాదు, మొత్తం సామాన్యులు, ప్రజానీకం అందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి విధానం వల్ల, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానం వల్ల అన్ని రకాలుగానే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నిత్యావసర ధరలు పెరగడం కానివ్వండి, అట్లాగే డీజిల్ కానీ పెట్రోల్ అటు కంట్రోల్ లేకుండా పోవడం కానివ్వండి. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే, మొన్న జగన్మోహన్ పెందుర్తి మండలం చిన్నముసిడివాడలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని దళిత విముక్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ మాట్లాడుతూ, దళితుల భూమిని కాజేసేందుకు కావాలనే అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేశారని తెలిపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అదిప్రాజ్ ఈ స్థలంలో సామాజిక భవనం నిర్మించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు 20వ తేదీన అంబేద్కర్ సర్కిల్ వద్ద భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. అంబేద్కర్కి దళిత జాతికి ఎంత అవమానపరుస్తానని చెప్పి మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసి అవమానపరిచారో బాబాసాహెబ్ అంబేద్కర్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సోమవారం 20వ తేదీన దళిత సంఘాల ఆధ్వర్యంలో, దళిత ముక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి, ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఓ భారీ ర్యాలీ చేసి నిరసన తెలియజేయాలని చెప్పి, నిరసన తెలియజేస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాం. ఇది అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రజలు, అంబేద్కర్ వాదులు అందరూ సహకరించాలని కోరుతూ, అదేవిధంగా ప్రభుత్వం స్పందించి వెంటనే రావికమతం మండలం ఒమ్మివరం గ్రామ సర్పంచ్ సంజీవ్ తనకు మర్యాద ఇవ్వలేదనే కారణంతో ఒక దళిత వాలంటీర్ను విధుల నుండి తొలగించడమే కాకుండా వారి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేయడం దారుణమని టీడీపీ ఎన్సీసెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చా విజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు బాధితులతో కలిసి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. అధికార దర్పంతో పంచాయతీ ఆఫీసులో అందరి ముందు వాలంటీర్ను గంటల తరబడి నించోపెట్టి అవమానించడమే కాకుండా దుర్భాషలాడుతూ కులదూషణ చేశారని ఆరోపించారు. బాధితురాలు మాట్లాడుతూ, తనను కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే విధుల నుండి తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారని వివరించారు. పోలీసులు తక్షణమే స్పందించి సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఈరోజు అనగారినటువంటి వర్గాల్లో ఉన్నటువంటి నాగరికతని ఇంకా ఇలాంటి ఈ
గ్రామంలో కూడా ఉండడం అది కూడా ఈ జిల్లాలో ఉండడం అనేది చాలా బాధాకరం. ఏవో గారికి మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని అమ్మాయి ఉద్యోగం మళ్ళా తిరిగి ఇచ్చే విధంగా కలెక్టర్ గారు కృషి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తూ. కోట సంజీవరావు గారు ఒక రోజు మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు మా అమ్మ నాన్న లేచి నుంచని అతనికి మర్యాద ఇవ్వలేదు అలాగని చాలా దుర్భాషలాడి కులదోషం చేసి మా అమ్మ నాన్నని మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీని అవమానించి కొట్టారండి. దాని మీద మేము నీకు కానీ తర్వాత ఎక్కడికి కూడా వెళ్ళినా సరే వాళ్ళు ఏమీ సహాయం చేయట్లేదు. తర్వాత నా వాలంటరీ విధుల నుండి కూడా తొలగించాను. నేను ఎంపీడో గారిని అడిగితే నేమన్నా నేను పొలిటికల్ ప్రెజర్ వల్ల తీస్తాను నీ మీద పొలిటికల్. గాజువాక తహసీల్దార్ అంట చూసుకుని బాలాజీ నగర్ లో భూ కబ్జాదారుల ఆకడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని భూ బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భూపతి రాజు శ్రీనివాస్ రాజు ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల్లోని చిన్న చిన్న తప్పులను ఆసరాగా తీసుకుని బంగారు రాజు అనే వ్యక్తి పొజిషన్లో ఉన్న భూములను ఆక్రమిస్తూ నిర్మాణాలను కూలదీస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూ కబ్జాలు విషయాన్ని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఎప్పటి నుంచో సమస్యగా ఉన్న బాలాజీనగర్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నిరంతరం జరుగుతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అవి ఎక్కడ ఆగే పరిస్థితి అక్కడ కనపడం లేదు. పోర్టు గంగవాం పోర్ట్ రోడ్లో 1986లో వేసిన లేఅవుట్ మరి అప్పుడు 86 నుంచి ఆ 30 సంవత్సరాల కాలం నుంచి అనేకమైనటువంటి ఫ్లాట్లు కొనుక్కొని అక్కడ ప్రహారాలు నిర్మించుకొని వారి స్వాధీనమైనటువంటి భూములు ఉన్నాయి. మరి 20-30 సంవత్సరాల నుంచి స్వాధీనమైన భూములు ఇప్పుడు దౌర్జన్యంగా రాత్రి రాత్రులు గోండాలతో అక్కడ వెళ్ళి అవి డిమాండ్ చేశారంటే ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్ర ఖండిస్తా ఉన్నాం. 20 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాటలు దుర్మార్గంగా ఉన్నాయని చోడవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడితో కలిసి లేకపోతే నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. అయ్యన్న బేషతరుగా ముఖ్యమంత్రి జగన్ హోంమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మధ్య భ్రమించడం వల్ల ఏంటంటే మదవెక్కి వైఎస్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వత్రాటం నువ్వు మాట్లాడతావు. ఏంటి నువ్వు మాట్లాడే తీరు? ఏంటి నీ తాలూకు ఇది? ఏ కేవలం చంద్రబాబు మెప్పు కోసం, చంద్రబాబు మెప్పు కోసం, అక్కడ ఉన్నటువంటి నీ గొప్ప కోసం ఈరోజు నువ్వు మాట్లాడితే నీ చిప్ప పగలరు మాత్రం కాయవాన్ని మాత్రం ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ముందు కానీ నీ పెక్క కానీ లేకపోతే నీకు మందు లేకపోతే నీ నోటి నుంచి మాట్లాడనేటువంటి పరిస్థితి దిగజారిపోయి నీకు అంత మొత్తం ఎక్కింది కాబట్టి హోంమంత్రి సుచరిత అని పేరును కూడా పలకలేక సుచిత్ర అని చెప్పి విచిత్రంగా మాట్లాడుతున్నావు. నువ్వు మంత్రిగా పనిచేసావు, మంత్రిగా అన్నాళ్ళు ఉన్నావు, కనీసం హోంమంత్రి ఎవరు సుచేత అని చెప్పలేకపోతున్నావు అంటే ఎంత అంటే నీకు ఎంత ఎన్ని పెగ్గలు కొట్టావో ఎంత మందు కొట్టావో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ అంచేత నేను ఈరోజు చెప్తా మళ్ళీ 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 నీకు పెగ్గో లెగ్గో లేకపోతే నువ్వు మనిషి కాకుండా నువ్వు ఏంటంటే నువ్వు నిలబడలేనటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఊగుతూ మాట్లాడుతున్నావు. నీ ఊగుడు, నీ తాగుడు, నీ వాగుడు అరికట్టే పరిస్థితి త్వరలోనే ఉందని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విపక్షాల రసబస మధ్య ఎజెండా అంశాలు ఆమోదం, పార్కులు మౌలిక సదుపాయాలపై చర్చ. విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు సదస్సు, హాజరైన మంత్రి ఆదిమూలపు సురేష్. ముందు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించండి, కుక్కల కోసం పార్క్ ఎందుకని ప్రశ్నించిన గంగారాం. దాడి చేస్తామని ముందే చెప్పినా చర్యలు శూన్యం, మేము పరామర్శిస్తే అరెస్టులు న్యాయమా అని ప్రశ్నించిన బండారు.
త్యాగధనులను స్మరించుకోవడం అవసరం. ఫిట్ ఇండియా కోసం రన్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మాధవ్. ఇవి ఇప్పటి వరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.